తెలంగాణలో హంగు వస్తుంది, బీజేపీ కీలకం అవుతుందంటూ ఒక టీవీ ఛానల్లో బీజేపీ ఎమ్మెల్యే రఘునందనరావు అంటున్నాడు. దీని మతలబ్ ఏంటి సార్? మరి ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే హంగు వస్తుంది, అంటే ఏ పార్టీకి మెజారిటీ రాదు అని బీజేపీ విశ్వసిస్తుంది. అదే బీజేపీ విశ్వసించిన సిచ్యువేషనే వస్తే అప్పుడు ఏంటి, మూడు పార్టీలు ఉంటాయి అక్కడ, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఈ మూడిట్లో ఏ రెండు పార్టీలు కలిసే అవకాశం ఉంటుంది? మూడైతే కలవవు. సో బీజేపీ కాంగ్రెస్ కలయిక సాధ్యం కాదు, అది దేశంలో ఎక్కడా లేనిది, తెలంగాణలో సాధ్యం కాదు. ఇక సాధ్యమయ్యేది ఏంటి, బీఆర్ఎస్ బీజేపీ అన్న కలవాలి. రఘునందనరావు చెప్తున్న దాని ప్రకారం బీజేపీ కీలకం అవుతుంది అంటున్నారు. కీలకం అంటే అర్థం ఏంటి, ఆయన ఓపెన్గా చెప్పాడు, తెలంగాణలో హంగు వస్తుంది, అది ఏ ప్రభుత్వమైనా బీజేపీ మద్దతు లేకుండా ఉండదు అన్నదే కదా కీలకం అవుతుంది అంటే. అంటే ఆ ప్రభుత్వంలో బీజేపీ ఉండాలి. ఉండాలంటే ఎట్లా సాధ్యం? అంటే బీజేపీ కూడా కీలకం కావాలంటే ఏంటి, దట్ ఈక్వేషన్ ఇస్ వెరీ క్లియర్, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తుంది అని రఘునందనరావు స్పష్టంగా చెప్తున్నాడు. రియాలిటీ ఏంటి, బీజేపీ ఆశించేది బీఆర్ఎస్కు సొంతగా మెజారిటీ రాకూడదు, అప్పుడు బీజేపీ మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, ఆ కీలక పాత్ర బీజేపీ పోషించాలి. సో ఈ ఎత్తుగడలో భాగంగానే అంటే బీఆర్ఎస్కు సొంతగా బలం రాకపోతే బీజేపీ మద్దతుతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ లక్ష్యం. ఇదే లక్ష్యం ఇంట్రెస్టింగ్ అంటే ఓవైసీకి కూడా ఉంది. ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ, ఓవైసీలు ఏం మాట్లాడుతున్నారు, మా మద్దతుతోనే లేకపోతే బీఆర్ఎస్ కరవైసీలు రావు అంటూ వాళ్ళు మాట్లాడుతున్నారట్టు అంటున్నారు. సో అంటే అర్థం ఏంటి, అదే ఎంఐఎం ఇటు బీజేపీ తమ మద్దతుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని అనుకుంటున్నారు. అంటే ప్రజల మద్దతు సరిపోదు అని. సో ప్రజల మద్దతు సరిపోదు అని ఒకవైపు చెప్తూ ఆ పరిస్థితుల్లో తమ మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నామని కూడా బీజేపీ చెప్తోంది. అంటే మరి రాహుల్ గాంధీ చెప్పిన సిద్ధాంతమే నిజమవుతుంది కదా, బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటే అని రాహుల్ గాంధీ ఓ ఈక్వేషన్ చెప్పిపోయాడు. ఇప్పుడు అటు ఓవైసీ మా మద్దతుతోనే బీఆర్ఎస్ సర్కార్ అంటారు, బీజేపీ మా మద్దతుతోనే బీఆర్ఎస్ సర్కార్ అనే అనకపైన మీనింగ్ అదే. సో ఇవన్నీ కడుపుతే ఎక్కడో చోట రాహుల్ గాంధీ అన్నట్లు అటు బీజేపీ అయినా ఇటు ఎంఐఎం అయినా అవసరం వస్తే కాంగ్రెస్ నోడించి బీజేపీని గెలిపించాలని ఆలోచిస్తున్నట్లు అనే ఎనాలిసిస్ వస్తుందా లేదా?